సంప్రదాయం. మరి ఏమిటంటే భాగవతం ఇంకా మాధవ రాయుధారం అనేది కూడా ఉంటుంది. మాధవుడు స్వామివారి పంపించడం, మాధవుడు కోరడం ఎంతా ఉంటుంది. ఏమిటంటే కాలానుగుణంగా మారి మారినప్పుడే కళాకారులు అవుతారు. మరి కాలానుగుణంగా మారకుండా అదే అనుకోని ఉంటే కళాకారులు ఏదో కొత్తగా చూపించాలి, కారణం మారుస్తూ ఉండాలి, ప్రదర్శిస్తూ ఉండాలి. అలాగే మిగతా ఆశీర్వాదం పొందేటటువంటి భాగ్యాన్ని కల్పించేటువంటి మరి రవికృష్ణ గారికి, అలాగే పెద్దలకు, మీరు అంతా వారికి ప్రోత్సహించేటువంటి కమిటీ వారికి మా హృదయపూర్వక కళాభవనాలు తెలియజేస్తూ ఉన్నాము. Thank you.